హెలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు జతిన్ టీవీ ఈరోజు నేను చాలా సింపుల్ స్నాక్ చాలా టేస్టీగా ఉండే మసాలా వడలతో మీ ముందుకు వచ్చేసాను ఇవి ఎలా చేయాలనేది అయితే నేను చెప్తాను మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దీనికోసం మూడు రకాల పప్పులు తీసుకున్నాను ఒకటి పెసరపప్పు దీన్ని రెండు గంటల పాటు నానబెట్టేసి కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత మినప్పప్పు ఇది కూడా రెండు గంటల పాటు నానబెట్టాలండి ఈ మూడింటిని రెండు గంటల పాటు నానబెట్టాలి తర్వాత పచ్చిశనగపప్పు ఈ మూడిటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకోవటం అంటే బాగా మెత్తటి పేస్ట్ అయ్యేలాగా కాకుండా మనకి పప్పులు కొన్ని అలా ఉండిపోయేలాగా కొన్ని పేస్ట్ అయ్యేలాగా అలా పట్టుకోవాలి తర్వాత మసాలా కోసం దీనిలో పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ పప్పుకి పది పచ్చిమిర్చి అయినా పడతాయి తర్వాత ఒక చిన్న ఒక థర్టీ గ్రామ్స్ ఆఫ్ అల్లం దీంతో పాటు అవి మిక్సీ చేసేసుకున్న తర్వాత జీలకర్ర వేస్తున్నాను సో జీలకర్రతో పాటు కరివేపాకు కరివేపాకు తర్వాత మనకి కొద్దిగా పుదీనా ఉంటే టేస్ట్ బాగుంటుంది సో పుదీనా కూడా వేస్తున్నాను వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టేసుకొని తర్వాత మనం పప్పులు మిక్సీ చేసుకున్న దానిలో వేసేసి మొత్తం మంచిగా కలిసేలాగా కలిపేసుకోవటమే చూసారుగా నేను పప్పులు మిక్సీ వేసింది మీరు ఒకసారి కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేస్తే పప్పులు అనేవి సగం పప్పులు ఉండి సగం అట్లా కనిపిస్తున్నాయి సో అలా చేసుకోండి నోటికి టేస్ట్గా ఉంటుంది తర్వాత రెండు ఉల్లిపాయలు వేశాను ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేశాను ఈ మొత్తాన్ని మెల్లగా జాగ్రత్తగా కలిపేసుకోండి అది బౌల్ చిన్నగా అయిపోయింది అందుకని మెల్లగా కలపాల్సి వస్తుంది కొంచెం పెద్ద బౌల్ పెట్టుకున్నారంటే తొందర తొందరగా అయినా సరే కలిపేసుకోవచ్చు మన మసాలా అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా చేత్తోనే కలుపుకోండి అప్పుడే మంచిగా కలుస్తుంది చూసారు కదా పప్పులైతే ఖచ్చితంగా ఇలాగే వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో నేను కలుపుకోవటం అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం వడలు వేసేసుకుందాము మనకి ఈజీగా రావాలి అంటే చేతి మీద కన్నా కవర్ మీద వేసుకుంటే చాలా ఈజీగా వస్తాయి సో ఏదైనా ఒక కవర్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సైజు మీకు నచ్చిన సైజు వేసుకోండి మేమైతే కొంచెం పెద్ద సైజే వేస్తున్నాను దీన్ని మెయిన్గా పల్చగానే వేసుకోండి దీనిలో ఉన్న టేస్ట్ అంతా ఆ పప్పులు మనకి కరకరలాడుతుంటేనే వస్తుంది సో ఆ కరకరలాడాలి అంటే మందంగా వేసాము అంటే ఆ పప్పులు కరకరలాడవు సో ఇలా పల్చగా వేసుకున్నాము అంటే చక్కగా మనకి ఆ పప్పులుగా వదిలేసినవి అన్నీ కరకరలాడతా నోటికి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి సమ్మర్ నడుస్తుందండి ఈ సమ్మర్లో పిల్లలకి చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు బయటకెళ్ళి బయట ఫుడ్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేకుండా చక్కటి మసాలా వడలు మీరే ఇంట్లో స్వయంగా చేసి మరి పెట్టుకోవచ్చు దీనికల్లా ఒక టూ అవర్స్ ముందు నాన్ పెట్టుకోవటం ఒక్కటే పని అదొక్కటి చేసాము అంటే ఇవి చాలా ఈజీగా వేగుతాయి చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి సో నావైతే ఫ్రై అయిపోయినాయి మనం పలుచగా చేసాం కాబట్టి అవి వేగే కొద్దీ కొంచెం షేప్ అవుట్ అవుతాయి సో మనకి షేప్తో పనే ఉంది చెప్పండి నోటికి టేస్ట్గా ఉంటే చాలు అంతకన్నా ఏం అక్కర్లేదు సో చూశారు కదా నేనైతే ఒక ఐదు వరకు వేసేసాను మీకు చూపించడానికి చూడండి దీనిలోకి నేనేం చేశానంటే పుదీనాతోనే చట్నీ చేశాను కాకపోతే దానిలో టమాటో వేసాను దానివల్ల ఏంటంటే అది పుల్లగా ఉంటుందని నే మేమైతే అలా కాంబినేషన్లో చేసుకుంటాము లేదు మీరు కొబ్బరి చట్నీ ఆరెల్స్ ఏదైనా ఇంట్లో ఉండే అల్లం చట్నీ మీకు నచ్చిన కాంబినేషన్లో తినొచ్చు ఇంకా చెప్పాలి అంటే ఏ కాంబినేషన్ లేకపోయినా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే పప్పులే అంత రుచిగా ఉంటాయి సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందని అని కామెంట్ పెట్టండి నీ సింపుల్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా జతిన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం